తపను సభ వేదిక నాలుగు ఇచ్చిన పెద్దలకి అందరికీ, చంద్రకుమార్ గారికి, చక్రపాణి గారికి, కులకూరి గారికి, సురశ్రీ గారికి నా మనసాకి. ఈ సభకు నేను రావడం ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు రావడం అయింది. రాజారెడ్డి గారు అని ఒక 96 సంవత్సరాల వృద్ధుడు, అతన్ని సన్మానం చేయడము అది అమెరికాలో తర్వాత యునైటెడ్ స్టేట్స్లో కూడా రిలే అయింది. వాళ్ళ గ్రాండ్ సన్ డాక్టర్స్ వాళ్ళు చూసి చాలా ఆనందపడ్డారు. అంటే మా పిల్లలు ఇంత ఎదిగారు కానీ ఇటువంటి పెద్దల్ని పెద్దల్ని వేదిక పైన తీసుకురావడం, సన్మానించడం అనేది గొప్ప పని అని చెప్పి చాలా ఆనందపడి నాకు కూడా ఫోన్ చేశారు. సుధాకర్ గారు కూడా ఇన్వైట్ చేశారు. ఇటువంటి ప్రోగ్రాంలు చేయటంలో చాలా మంచిది. ఎందుకనంటే చంద్రకుమార్ గారు అన్నట్లో సమాజం గురించి మనం కొద్దిగా తప్పకుండా అవగాహన చేయాలి. రిటైర్డ్ అయిన తర్వాత చాలామంది వాకింగ్ అటువంటి పత్రికలు చదవడం చాలా చదువుతున్నారు, కానీ సమాజం కూడా మనతోటి ముందు కదా, వారు కూడా మనం కొంత గొప్పగా చేయాలని మన అందరికీ ఒక ఒక అవగాహన కలగాలి. అంటే కొందరు మన ఫ్యామిలీ గురించి ఎంత చక్కగా పట్టించుకుంటాం కదా, సమాజంలో కంటి ముందు కనబడుతున్నాయి పాపం వీళ్ళు ఇబ్బందులు ఉన్నారు. మనం చెట్టుతో సేవ చేయండి, పేపర్తో సేవ చేయండి, ఫోన్ ద్వారా సేవ చేయండి, డబ్బులు ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలని ఏం లేదండి. కనీసం మనతో ఎంత కొంత గొప్ప సేవ చేస్తే ఆయన ఒక ఒటుకు చేసినట్టు వాళ్ళు మాత్రం. కాబట్టి ఇటువంటి సుధాకర్ గారు చేస్తున్న కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు. నేను ఎక్కువగా అనుభవం లేదు. నేను అటువంటి సార్ చంద్రకుమార్ గారు అన్నట్టు నేను చిన్నగా సమాజాన్ని కొద్దిగా అలర్ట్ చేయాలని, సమాజాన్ని కొద్దిగా అవగాహన కలిగితే చిన్న చిన్న పాంప్లెట్ రాసి ఇస్తుంటాను. అది తమరు కూడా తమరు చదువుతూ వేరే వాళ్ళని కూడా అవగాహన చేయండి. తమతో పాటు తమ పిల్లలకు కూడా కొద్దిగా అవగాహన చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే రేపు వాళ్ళ సమాజానికి పెద్దలు అవుతారు. మీరు ఆచరించి మంచి పనులు వాళ్ళు కూడా కొద్దిగా ఆచరిస్తే అంతకంటే మంచి సమాజం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇంత అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి, చంద్రకుమార్ గారికి, చిత్రపాఠ గారి గారికి వందనాలు.